నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, వైశాఖ పూర్ణిమ రోజు అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. అసలు అన్నమాచార్యులు అనగానే ఒక సంగీత కళాకారుడిగా మాత్రమే మా అందరికీ తెలుసు. నిజంగా ఆయన గురించి చెప్పాలి అని అంటే మీరు వారి గురించి మా కోసం కొంచెం తెలియజేయండి గురుగారు. అన్నమయ్య వైశాఖ పూర్ణిమ నాడు ఆవిర్భవించారని వారి మనుమడు చిన తిరుమలాచార్యులు అన్నమయ్య చరిత్ర అని రాశారు ద్విపద అనే ఛందస్సులు. అందులో అంటారు, వైశాఖమున విశాఖను అనుపమ లగ్నముందు అన్నాడు. ఇక్కడ అంటే వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం అంటే పూర్ణిమ నాడు వస్తుంది, అప్పుడు ఆవిర్భవించారు అని మనకు స్పష్టంగా ఆధారం కనబడుతుంది. కనుక హనుమాచార్య చరిత్రలో వైశాఖ పూర్ణిమ ఆయన జయంతి అంటూ చేస్తున్నాం మనం. ఇది వైశాఖ పూర్ణిమ అన్నమయ్య ఆవిర్భవించడం వల్ల వచ్చినది. అయితే మనందరం కూడా అన్నమాచార్యని మనవాడుగా భావన చేసి ఆరాధిస్తున్నాం. ఆయన అసలు పేరు అన్నమయ్య, కానీ మనం అన్నమాచార్య అంటున్నాం ఎందువల్ల ఇది తెలుసుకోవాలి. అన్నమాచార్యులు నిజానికి అంటే మన అన్నమయ్య, తెలుగువాడిగా పుట్టడం మన తెలుగు వాళ్ళు చేసిన అదృష్టం. ఒకటి కాదు, రెండు కాదు, 32,000 కీర్తనలు రాశాడు. అంత గొప్ప సంఖ్య రచించినటువంటి ఒక మహావాగ్గేయకారుడు తెలుగువారికి దొరికాడు. అయితే 32,000 కీర్తనలు రాశారని వాళ్ళ మనుమడి చరిత్రలో స్పష్టంగా రాశాడు. పరమమంత్రములు 32,000 అని రాశాడు ఆయన. అయితే 32,000 కీర్తనలు మనకి ఇప్పుడు లభించడం లేదు, 14,000 కీర్తనలు లభిస్తున్నాయి. అది కూడా తక్కువ సంఖ్యం కాదు. 32,000 ఎందుకు లభించట్లేదంటే, అన్నమయ్య తన జీవిత కాలంలోనే చివరిలో కీర్తనలను రాగి రేకుల మీద రాసి, మనం ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి మందిరానికి దగ్గర సరిగ్గా హుండి ఉంటుంది కదా, హుండీకి ఎదురుగా సంకీర్తన భండారం ఉంటుంది, మీరు ఎప్పుడైనా పరిశీలిస్తే చూడొచ్చు. అన్నమయ్య కాలంలోనే అది నిర్మాణం చేశాడు ఆయన, సంకీర్తన భండారం. అందులో ఈ రాగి రేకులన్నీ దాచిపెట్టాడు ఆయన. అందుకే దాచుకోని పాదాలకు అనే కీర్తనలో ఒక్క సంకీర్తనే చాలు, ఒద్దికై మమ్మ రక్షింపగా తక్కినవి భాండారాన దాచి ఉండని అన్న మాట అన్నాడు ఆయన. అంటే అప్పటికే భాండారం ఉంది అని అర్థం. తర్వాత మనకి ఇప్పుడంటే ఇంత జనం ఇంత ఉన్నారు, కానీ అప్పట్లో ఇంత హడావడి ఉండేది కదేమో. తర్వాత కొంతకాలానికి అవి ఇతరుల చేతులకు విడిపోయి కరిగించేశారు చాలా రేకులు. మళ్ళీ మనకి వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వీళ్ళ టైంలో ఆ రాగి రేకులు కనుగొని భద్రపరిచారు. వాళ్ళకి మనం కృతజ్ఞులమే ఉండాలి. దానివల్ల మనకి కీర్తనలు లభించాయి. అయితే అన్నమాచార్య 16వ ఏట తాను స్వామిని దర్శించానని, దర్శనం అంటే విగ్రహ దర్శనం కాదు, స్వామి సాక్షాత్కారం జరిగిందని, అప్పటి నుంచి స్వామి ఆజ్ఞతో తాను సంకీర్తన యజ్ఞం చేశానని రాగి రేకుల మీద ఉన్నది. 16వ ఏట తిరువేంగళనాథుండు ప్రత్యక్షమైతేను అని రాసి ఉంటుంది అక్కడ. అప్పుడు ఆయన ఆజ్ఞతో సంకీర్తన యజ్ఞం చేశాడు. దినమునకు ఒక్క సంకీర్తనైనా తగ్గకుండా రాస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ బట్టి స్వామి పేరు రచన చేశాడు. పైగా ఆయన నృసింహమంత్ర ఉపాసకుడు, సిద్ధపురుషుడు, ఉపాసన బలం, వెంకటేశ్వర అనుగ్రహం, అద్భుతమైన రచనలు చేశారు ఆయన. ప్రధానమైన సంకీర్తన తెలుసు. ఇది కాకుండా ఆయన కొన్ని శతకాలు కూడా రచించాడు. ఆ శతకాల్లో విశేషించి మంగాంబికా శతకం, శ్రీనివాస శతకం ఇలాంటి పద్యాలు రచించారు. అలాగే సంకీర్తన లక్షణం అనే గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాశారు అని చిన తిరుమలాచార్యులే పేర్కొన్నారు. ఆ పుస్తకం అని ఇప్పుడు దొరకట్లేదు, కానీ ఆయన సంస్కృతానికి తెలుగులో పద్య రూపంలో అనువాదం చేశాడు ఈ మనుమడు. అది లభిస్తుంది మనకి సంకీర్తన లక్షణం. ఎందుకంటే అన్నమాచార్య తెలుగు పాటకు చేసిన మేలు అంతా ఇంత కాదు. మన ఆదికవి నన్నయ్య అంటాం పద్య కవిత్వానికి, పథకవిత్వానికి ఆదికవి అన్నమాచార్య వారు. అందుకే పథకవిత పితామహుడు అని ఆయన అంటారు. అంటే సంగీతంలో పల్లవి, చరణం అనే విభాగం అన్నమాచార్యే చేశారు మొట్టమొదటిగా. అందుకే తొలి తెలుగు వాగ్గేయకారుడు ఆయన. ఆయన విభాగం చేస్తేనే తర్వాత అందరూ అదే అనుసరించారు. పల్లవి ఎలా ఉండాలి, చరణాలు ఎలా ఉండాలి, ఇవి లక్షణాలు అంటారు. అది సంకీర్తన లక్షణంలో చెప్పాడు కూడా. పల్లవి చరణాల్లోకి వస్తూ అది విడకుండా ఆ పల్లవి అర్థం కొనసాగాలి అంటూ లక్షణం రాశాడు ఆయన. అంతేకాదు రెండుగా విభాగం చేశాడు కీర్తనని, ఆధ్యాత్మిక కీర్తనలు, శృంగార కీర్తనలు రెండు విభాగం చేశాడు. అలాగే ప్రతి రేకు మీద ఇది ఆధ్యాత్మిక కీర్తన, శృంగార కీర్తన తానే విభాగం రాసేశారు. అలా రచనలు చేశారు ఆయన. అన్నిటికీ మంచి వివరణ, అంటే ఆ కీర్తన ఏమిటో పేరు వివరణ రాయలేదు. కీర్తన ఇది శృంగార కీర్తన, ఇది ఆధ్యాత్మిక కీర్తన అని స్పష్టం చేసేసారు. ఆధ్యాత్మిక కీర్తనలో వేదాంత విచారణ, భక్తి ఇవన్నీ ఉంటాయి. శృంగార కీర్తనలో అలంకారములు, శోభ ఇవి గోచరిస్తుంటాయి. ముఖ్యంగా నాయికానాయక భావంతో
అంటే భక్తుడు తన హృదయాన్ని నాయికగా చేసి భగవంతుని సమర్పించుకునే భావం శృంగార కీర్తనలుగా చెప్పబడుతూ చాలా రాశారు. ఇక ఆధ్యాత్మిక కీర్తనలో అద్భుతమైన ఫిలాసఫీ, తాత్వికత బాగా చూపించారు ఆయన. పైగా భాష ఒకటి, అన్నమయ్య భాష. ఆయన సంస్కృతంలో, తెలుగులో రాశారు. తెలుగులో కూడా ఉదాత్తమైన పండిత భాష రాశారు, సామాన్య జానపద భాషను మేళవించి రాశారు. అంటే ఆ రోజుల్లో తేట తెలుగుని, జానపద భాషని రాజస్థానంలో పండిత లోకంలో గౌరవించేటట్టు చేశాడని ఆచార్య. అంతవరకు తెలుగు పాటలు ఉండేవి, కానీ ఆ పల్లెల్లో జానపదల స్థాయిలో ఉన్నాయి. దాన్ని రాజస్థానంలో గౌరవం కలిగించేటంత స్థాయికి పెంచి ఒక ప్రబంధానికి ఉండవలసిన అలంకారము, ఇంకా సాహిత్య లక్షణాలు ఇవన్నీ కూడా పద సాహిత్యంలో చూపించాడు. అన్నమాచార్య చేసిన ఉపకారం అంతా ఇంత కాదు. పైగా ఇన్ని వేల కీర్తనలు రాశారు, వెర్సటైల్. ఒక కీర్తన ఉంటే మరొక కీర్తన ఉండదు. ఉదాహరణకి ఆయన దశావతారాల మీద కొన్ని పదులు కీర్తనలు రాశారు, అవే దశావతారాలు. చేసిన వర్ణన చేయకుండా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా చేసుకొచ్చారు. చేసి ఇంత వెరైటీ, ఇన్ని భావాలు ఒక్క దేవుడు చుట్టూ తిప్పాడు. అది గొప్ప విషయం అంటే కేవలం వెంకటేశ్వర స్వామి చుట్టూ తిప్పాడు ఆయన. పైగా అన్నమయ్య కీర్తన ఎన్ని కోణాల్లో చూడొచ్చు అంటే, ఒకటి సాహిత్య దృష్టితో చూస్తే భాష, అలంకారం, భావుకత, ఇది ఒక కోణం. రెండవది తాత్వికత, ఫిలాసఫీ. అన్నమయ్య అందించిన ఫిలాసఫీ చాలా గొప్ప విశేషమైనటువంటి ఆ తత్వశాస్త్రంతో కొన్ని చూడొచ్చు. అదేవిధంగా ధార్మిక బోధలు, అన్నమయ్య పాటలను మనం తీసుకుంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్కి, ప్రజలకి మంచి నీతిని చెప్పడానికి కావలసిన చాలా చాలా విశేషాలు చెప్పారు. అలాంటివి ఎన్నో, కడుపెంత తాకుడు చుక్కుడిపెంత దీనికై పడని పాట్ల నెల పడి పొరల నేల అంటాడు. అదేవిధంగా తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మానీన అంటాడు. ఎన్ని శాస్త్రాలు చదివినా మనసు చంచల బుద్ధి ఉంటే ఏం ప్రయోజనం అంటాడు. మరొక చోట అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అంటాడు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన మాటలు గుర్తుపెట్టుకుంటే జీవితానికి పనికొచ్చే మాటలు ఎన్నో చెప్పాడు. మహిన్ ఉద్యోగి కావలే మనుజుడైన వాడు సహజయ్యుంటే ఏమి సాధించలేడు. అంటే మనిషి అన్నవాడు ప్రయత్నం చేయాలి, ఏది జరిగితే జరగనని కూర్చుంటే ఏమి సాధించలేడు. ఇలాంటి ఎన్నో రకాలు చక్కని ఉపమానాలతో అద్భుతంగా చూపించారు. పాయ తీసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి చాయకంత కట్టినాను చక్కనుండినా కాయపు వికారమిది కలకాలము చెప్పిన పోయిన పోకలేగాక బుద్ధి వినీన. కుక్కతోక వంకర అంటారు కదా, దాన్ని చూపించాడు. కుక్కకి చక్క బద్దలు పెట్టి చేసినా తోక ఎలా వంకర అవుతుందో, ఎన్ని చెప్పినా బుద్ధి సరిగ్గా వినదు కదా అంటాడు ఒక చోట. అద్భుతమైన మాటలు విన్నాను. గొడ్డలు ఎంత నానబెట్టినా మెత్తబడదు కదా, కనుక పాపాత్ముడు ఎన్ని చదివినా బుద్ధి మారదు అంటాడు ఒక చోట. ఇలా ఎన్నెన్నో మంచి మంచి మాటలు, మంచి సామెతలు. ఉన్న సామెతలకు అందమిస్తాడు, కొత్త సామెతలు సృష్టిస్తాడు. భాష గాని చేసిన ఉపకారం అంతా ఇంత కాదు. ఈ విధంగా చూపిస్తూ భక్తి విషయం వచ్చినప్పటికల్లా అన్నమయ్య భక్తి శాస్త్రం చాలా అందించాడు. అసలు భక్తి అంటే ఏమిటో చూపిస్తాడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు, పట్టిన వారి చేయబడ్డ పరమాత్ముడు, పట్టపగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు. చిన్న చిన్న మాటలతో ఎంతో జగ్గ చెప్పాడు. ఇలాగా భక్తి గురించి చాలా విశేషమైన అంశాలు చెప్పడమే కాకుండా నారాయణుని వైభవం, విష్ణువు యొక్క తత్వము అంటే వైష్ణవ సిద్ధాంతం అద్భుతంగా తన రచనలు అందించాడు. పైగా తమిళంలో నాలాయిరం అని ప్రబంధం ఉంది, పాసురాలు ఇవన్నీ ద్రవిడ సంప్రదాయం అంటారు. దాని ప్రకారం వైష్ణవాలయాల్లో అర్చన చేస్తారు. అది మొత్తం 4000 పాసురాలు, దానికి 4000 అంటారు. అది 12 ఆళ్వార్లు, వాళ్ళందరి రచన 4000 పాసురాలు. అన్నమయ్య ఒక్కడి రచన 32000. అందుకే ఆయనకు ఆచార్య శబ్దం వచ్చింది, అన్నమాచార్య అయ్యాడు. అంటే ఆ జ్ఞానాన్ని, ఆ సిద్ధాంతాన్ని అందించాడు. ఆయన పాంచరాత్ర వైష్ణవ మతాన్ని స్వీకరించి ఆ వైష్ణవ సిద్ధాంతాలన్నీ కీర్తనల్లో అందించాడు. అందుకే అటు వైష్ణవ విజ్ఞానం, విశిష్టాద్వైత విజ్ఞానం అని కీర్తనలో కనబడుతుంది. వెంకటేశ్వర విజ్ఞాన సర్వస్వ అన్నమయ్య కీర్తన. అనేక పురాణాల్లో వెంకటేశ్వర గురించి ఉన్న విశేషాలను తన కీర్తనలో అద్భుతంగా అందించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రం ఉన్న ప్రతి అంశము అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి. అసలు తిరుమలను చూసే వ్యూ ఆయన చూపించాడు మనకి. ఆయన అప్రోచ్ వారు తిరుమల అంటే, కట్టెదుర వైకుంఠము కాణాచి అయిన కొండ, తెట్టలాయ మహిమలే తిరుమల కొండ. అందుకే మామూలు రాళ్ల గుట్ట కాదు అన్నమయ్యకి, 10,000 శేషల పడగల మయము తిరుమల. అలా దర్శించాడు ఆయన. పైగా ఆయనకి తన మొదట వెళ్ళినప్పుడు చిన్న వయసులోనే తిరుమల పై ఆయన విశ్రమిస్తూ ఉంటే సాక్షాత్ తలమేలమంగాదేవి కనబడి కాళ్ళ చెప్పులు తోస్తున్నావు, చెప్పులు తీసేయి, నీకు అసలు తిరుమల కనబడుతుందంట.
అప్పుడు ఆయన చెప్పులు తీసి చూస్తే మొత్తం ప్రతి రాయి విష్ణువుగా కనిపించింది, పర్వతమంతా తేజస్వరూపంగా దర్శనమిచ్చింది. అది ఆ విషయం కూడా వాళ్ళ మనవుడు చిరతమలాచార్య చరిత్రలో రాశాడు. కమలామహాదేవి శిశువు కనుగొని బాలక ఆయి పర్వతేంద్రంబు లాలిత సకల సాలగ్రామయం ఘనులకు ఇది చెప్పుకాళ్ళ ఎక్కగా జనదు. అనగానే చెప్పుకాళ్ళు సడలిచి వేయించి కనుగొని చూసిన వెంటనే మొత్తం ప్రతి రాయి విష్ణువుగా కనబడినది. ఆ రమా లక్ష్మీనారాయణాకృతి కలిగి మూర్తులన్నయు ఒక్క మొత్తమైనట్లు, శ్రీ రామ కృష్ణ లక్ష్మీ నృసింహాది మూర్తులన్నయు ఒక్క మొత్తమైనట్లు సర్వనారాయణ అవతారాలు గోచరించాట. అందుకే అన్నమయ్య తిరుమలని చూసిన తీరు వేరు, అంటే భావించిన తీరు కాదు దర్శించిన తీరు. అయితే కొందరు దర్శించలేక భావిస్తాం, అని దర్శించి భావించాడు, అది గొప్ప విషయం. అందుకే పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అని నేను చూశాను, విష్ణువుని చూశాను అన్నట్లుగానే ఆయన వెంకటేశ్వర మూర్తిని ఎన్ని రకాలుగా వర్ణించాడు మహానుభావుడు. ఎందుకని గురుగారు అంటే ఎంతో మంది దేవుళ్ళ గురించి రాయొచ్చు, వెంకటేశ్వర స్వామి గురించే ఎందుకని? ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క క్షేత్రంతో అనుబంధం ఉంటుందమ్మా. రమణ మహర్షి కరుణాచలం, రామదాసుకి భద్రాద్రి, అలాగే కేరళలో నారాయణ భట్టాద్రి గురువైరప్ప, ఒక జీవుడికి ఒక దేవుడితో అనుబంధం ఉంటుంది. అతనికి ఆ క్షేత్రంలో ఆ దైవానుగ్రహం అలా లభించింది, అంకితం చేసుకున్నాడు మొత్తం వెంకటేశ్వర స్వామి. ఉదాహరణకి ఆయన అహోబల నరసింహస్వామి భక్తుడే, అక్కడ దాని సమయంలో పీఠాధిపతి ఆయన మంత్రం ఇచ్చాడు. అయినప్పటికీ అహోబలాన్ని వర్ణించినా ఇంకెక్కడ రాముణ్ణి వర్ణించినా చివరికి మళ్ళీ వెంకటేశ్వరుడు దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. ఆయన ప్రతి పాటగా వెంకట ముద్ర ఉంటుంది, ఎందుకంటే రాముడి గురించి ఆయన చెప్పిన కీర్తనలన్నీ దగ్గరికి తెస్తే ఒక రామాయణం అవుతుంది, కృష్ణుడి గురించి ఆయన చేసిన అన్ని కీర్తనలు తెస్తే భాగవతం అవుతుంది. అన్ని కీర్తనలు రాశాడు, ఏవి రాసినా కృష్ణుడైన రాముడైనా మళ్ళీ తిరుమలకు రావాల్సిందే, వెంకటేశ్వరుడు అయిపోవాల్సిందే. ఆ విధంగా అన్ని భావాలు వెంకటేశ్వరుడు చుట్టూ తిప్పాడు. ఆయన్నే ఇదే పరతత్వము నాకు అన్నాడు. వెంకటేశ్వరుడు సర్వస్వంగా జీవించాడు, వెంకటేశ్వరుడు అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అన్నమయ్య పాటల్లో వెంకటేశ్వరుడు విశ్వరూపం కనబడుతుంది, కానీ వెంకటేశ్వరుడు సర్వస్వ అని కీర్తన. అదే కాదు, తెలుగు భాష యొక్క మాధుర్యం అన్నమయ్య పాటల్లో విశ్వరూపం ధరించి విజృంభిస్తుంది. అందుకు ఇటు భక్తి ఆధ్యాత్మికత ఆస్తికత అటు పక్కన పెట్టి నాస్తికుడైన సంస్కృతి దృష్టితో భాషా దృష్టితో రసజ్ఞత దృష్టితో చూస్తే అన్నమయ్య పాటలు ఒక్కొక్కటి కూడాను ఒక ఆణిముత్యమే, ఎవరైనా సరే ఆనందించవచ్చు. ఆ భాష ఆ భావం అంత ఉదాత్తంగా ఉంటాయి. అవును, ఎంత వినసొంపుగా అంటే అసలు ఎంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా అట్లా లొంగిపోతారంతే ఆ పాటలు వింటుంటే. అసలు ఇలాంటి ఈ కాలంలో కూడా భాష బ్రతుకుతోందంటే అలాంటి మహానుభావులు పాటల వల్లే. అవును గురు, నిజంగా అలాంటి మహానుభావుల గురించి మీలాంటి పెద్దవాళ్ళు చెప్పడం ఇంకా సంతోషదగ్గ విషయం గురువుగారు. కృతజ్ఞతలు గురువుగారు. ధన్యవాదాలమ్మా, నమస్కారం.